वारंगल जिला। पूर्व मुख्य सचेतक दयास्यम वनभास्कर ने कहा है कि लोगों से सुना है कि केसीआर द्वारा अतीत में शुरू की गई योजनाएं उन्हें प्रदान कर रही हैं और वो हमेशा टीआरएस पार्टी का समर्थन करेंगे। संसदीय चुनाव अभियान के हिस्से के रूप में टीआरएस पार्टी के नेताओं ने नगर पलानी 11-20 डिवीजन में एक बाइक रैली डोर टू डोर अभियान का आयोजन किया। इस अवसर पर पूर्व सरकारी मुख्य सचेतक माला कुमारी परसु रामुलु के नेतृत्व में नेताजी यूथ के सदस्य टीआरएस में शामिल हुए। इस अवसर पर विनय भास्कर ने कहा कि केसीआर ने अतीत में जो योजनाएं शुरू की थी वो उन्हें प्रदान कर रही है और लोगों ने कहा है कि वो हमेशा टीआरएस पार्टी का समर्थन करेंगे। तेलंगाना वारंगल, नवभारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకు కరెంటు కోతలు లేకుండే, పెన్షన్లు కోతలు లేకుండే, సకాలంలో రైతు బంధు వచ్చేది, రైతు బీమా వచ్చేది, రేషన్ షాప్లో సరుకులు వచ్చేది. కానీ ఇప్పుడు 4 నెలల్లో అస్తవ్యస్తమైంది. మరి ఈరోజు కేవలం ఒకే ఒక హామీ ఇచ్చి చేతులు దుప్పుకున్నారు మహిళలకు ఉచిత బస్ అని. చాలా సంతోషం, ఆ పథకాన్ని మేము స్వాగతిస్తుంది. మరోపక్క పొట్ట కోటి కోసం ఉన్నత చదువులు చదివి మరి కుటుంబ పోషణ కోసము ఆటో స్క్రీనింగ్ బట్టి ఆటో హ్యాండిల్ పట్టినటువంటి సుమారు 15 లక్షల కుటుంబాలను దగా చేసినటువంటి ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్తానని చెప్పి మా ఆటో కార్మిక సోదరులందరూ కూడా ఎక్కడికక్కడ పరీక్ష చేసిన విషయం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గత పదిహేనేళ్లలో తెలంగాణ రాష్ట్రం నాటి నేటి వరకు గత ప్రభుత్వం ఎవరి మీద కలిసి సాధింపు చర్యలు చేపట్టలేదు. కానీ వచ్చి 4 నెలలు అయింది. గత ప్రభుత్వం పైన కేసీఆర్ గారి కుటుంబం పైన ఒకవైపు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మోడీ ప్రభుత్వం ఈడీలు ప్రయోగించి, ఐటీలు ప్రయోగించి మరి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను, బీఆర్ఎస్ పార్టీ నాయకులను, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల పైన అనేక ప్రతీకార చర్యలు చేపడుతున్నారు. ఈ రోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, నిన్నటికి మొన్న కేసీఆర్ గారు పొల్లం బాట పడితే ఈ ప్రభుత్వానికి నీళ్ళి అనే నిస్సాయితీలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం భయాందోళన